We thank the Lord for this opportunity to continue with our meditation on progressive salvation. Pragatishila rakshana vishayame ee yokka dhyanam konasaginchadaniki devudu ichina avakasham batti prabhu kondunaru. We could not gather last week, we could not, and this week God has made it possible for us. Gata budhvaram మనం కూడుకోలేకపోయాం, ఈ బుధవారం అనుగ్రహించినందుకు ప్రభువు కొందనాడు. గాడ్ వాంట్స్ టు సేవ్ అవర్ సోల్ మ్యాన్. ప్రభు మన యొక్క సెల్ఫ్ స్వయం వ్యక్తిని రక్షించాలనుకుంటున్నాడు. అవర్ ఇంటెలెక్ట్, అవర్ ఎమోషన్ అండ్ అవర్ విల్, మన జ్ఞానము, మన యొక్క ఉద్రేకాలు, భావనలను. యాస్ వి హర్డ్ వెరీ క్లియర్లీ, దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ సెటిల్డ్ ఇన్ అవర్ థాట్ రెల్మ్. మన ఆలోచన స్థానంలో అనేకమైనవి స్థిరపడిపోయినాయి, పేర్కొని పోయాయి. Especially as we heard, we have grown up in an environment of man-made gospel or man-centered gospel. మనిషి కేంద్రీకృతమైన సువార్తలోను, మనిషిని కోసం చేసేటువంటి సువార్తలో మన మైండ్లు సెట్ అయిపోయాయి. We have grown up in the midst of a fifth gospel. మనము ఐదవ సువార్తలో పెరిగి ఉంటున్నాం. And the Lord has been opening up his word unto us. ప్రభు తన యొక్క వాక్యమును చూడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. So it is necessary to allow this word to flesh out, to remove and deliver us in our thought realm, in our minds. మన యొక్క ఆలోచన స్థానములో నుండి, మన యొక్క మనసులో నుండి ఈ రకమైనటువంటి బోధలు, ప్రచారాలు మనం తొలగించాలి, శుద్ధి చేయాలి. We heard that the local church is to be filled with disciples. మనం విన్నాం కదా, స్థానిక సంఘాలన్నీ కూడా శిష్యులతో నింపబడి ఉండాలి. You know, the local church is to comprise of disciples. స్థానిక సంఘంలో శిష్యులతో నిండి ఉండాలి, శిష్యులతో కలిసి ఉండాలి. You know, but today what we find is a club model membership churches. ఈ రోజున ఎలాంటి సంఘాలు ఉన్నాయంటే క్లబ్ రకంగా ఉన్నటువంటి, సభ్యత్వం కలిగినటువంటి సంఘాలుగా ఉంటున్నారు. అది చాలా దుఃఖకరం. You know, we heard about discipleship. మన శిష్యత్వం గురించి మనం విని ఉన్నాం. Discipleship is not a communication of knowledge. ఏదో జ్ఞానం పంచినంత మాత్రాన మన శిష్యత్వం వచ్చినట్టు కాదు. It's a communication of life. అది జీవమును నిర్మించుట, పంచుట. You know, as they obeyed the commandments of the Lord or commands of the Lord, life began to form in them. ప్రభు యొక్క ఆజ్ఞలను, ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా మనలో జీవము నిర్మించబడుతుంది. సో వి సో వెరీ క్లియర్లీ, ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ అండ్ గ్రోత్ ఇన్ అవర్ లైఫ్ కమ్ బై సబ్మిషన్ అన్ టు ద లార్డ్ అండ్ టు హిస్ వర్డ్. దేవుని వాక్యానికి, ప్రభుకు మనము లోబడుట ద్వారా ఈ యొక్క జీవం అనేది ఏర్పడుతుంది. కమ్స్ బై ఒబీడియన్స్. వి హర్డ్, మనం విన్నాం కదా, నేర్పు అనేది విధేయత ద్వారా వస్తుంది. కేవలం విన్నది మాత్రం విధేయత రాదు. వి సీ దట్ క్రిస్టియన్ రియల్మ్ ఇస్ ఫిల్డ్ విత్ టీచర్స్ అండ్ యు నో అండ్ ఆల్సో ఫిల్డ్ విత్ మెంబర్స్ ఇన్ ద లోకల్ చర్చెస్ వేర్ ఎవ్రీబడీ వాంట్స్ టు హియర్ ద ట్రూత్. ఈనాడు సంఘాల్లో, క్రైస్తవ లోకంలో ఎలాంటి వ్యక్తులతో నింపబడి ఉందంటే సత్యం వినాలని మాత్రం ఉంటున్నారు అంతే. Yes. అది చేయాలని కాదు, అది లోబడాలని కాదు. But we need to know that learning can only come through obedience. ఈ నేర్పు అనేది కేవలం విధేయత ద్వారా మాత్రమే వస్తుంది. Yes. So we heard very many precious counsels from God's word. దేవుని లేఖనంలో నుంచి శ్రేష్టమైన విషయాలు మనం విని ఉన్నాం. We also heard that you know, formation of his life is through submission to authority. అధికారమునకు లోబడట ద్వారా ఈ జీవం అనేది మనలో నిర్మించబడుతుంది అని ఇంతకు ముందు ప్రసంగాలు విన్నాం. We heard that very clearly in our last meditation. గత ధ్యానంలో విన్నాం కదా. Formation is by authority. అధికారం ద్వారా జీవం అనేది మనలో నిర్మించబడుతుంది. One person who himself is not submitted cannot disciple anybody. ఒక వ్యక్తి లోబడకుండా అధికారానికి అతను ఎన్నడూ కూడా శిష్యుడిగా మార్చబడలేడు. One cannot submit to a person who is not submitted to God's authority. దేవుని అధికారానికి లోబడకుండా ఆయనమై నియమించిన వారికి లోబడలేడు. Yes, so we see that very clearly from the example of the Roman centurion.
మన రోమా శతాధిపతి ఉదాహరణ ద్వారా చాలా స్పష్టంగా విని ఉన్నాం. You know, and we thank God for all that God spoke to us. ప్రభు మనతో మాట్లాడిన సమస్తాన్ని బట్టి ప్రభుకు వందనాలు. We shared these, we want to just revise some of these thoughts so that we can connect with the things that God has spoken and move on today. ఇవన్నీ ఎందుకు పంచుకోవడం జరిగిందంటే ప్రభు మనతో మాట్లాడిన దాన్ని తిరిగి పునరావృతం చేయడం ద్వారా మనం ముందుకు సాగిపోయే దాంట్లో కనెక్ట్ అవడం ద్వారా. As we heard, one cannot create his own authority. ఎవరు కూడా అధికారం అని తను తాను నిర్మించుకోలేడు, ఉత్పన్నం చేయలేడు. I must be in line with God and those whom God has put over us, over me. నాకు అధికారం కలిగి ఉండాలంటే దేవునికిని, దేవుని చేత నియమించబడినటువంటి అధికారులకును నేను లోబడి ఉండాలి. You know, so we thank God for all that God spoke to us. ప్రభు మనతో మాట్లాడిన సమస్తాన్ని బట్టి ప్రభుకు వందనాలు. You know, we also heard that when we want to be under authority, మనము అధికారం క్రింద ఉండాలనుకుంటే we lose our independence. మన యొక్క స్వతంత్రతను మనం కోల్పోతాం. You cannot be independent and have authority. నీవు స్వతంత్రుడిగా ఉండి అధికారం కలిగి ఉండవంటే అది జరగదు. So to have authority, one must be under somebody where he loses his independence in some measures. కొంత మట్టుకు తమ యొక్క స్వతంత్రతను కోల్పోవడానికి ఒక అధికారం క్రింద అతడు ఉండాల్సిందే. యు నో, అండ్ వి హర్డ్ మెనీ థింగ్స్. ఐ హావ్ వెరీ లెస్ టైం టునైట్. ఈ రాత్రి చాలా తక్కువ సమయం ఉంది. అండ్ సో ఐ నీడ్ టు మూవ్ ఆన్. అందుకోసం ముందుకు సాగాలి. యు నో, వి హర్డ్ ఆల్సో వెరీ క్లియర్లీ టువర్డ్స్ ది ఎండ్. ముగింపులో మనం చాలా స్పష్టంగా విన్నది ఏంటంటే, యు నో, ది అపోస్టిల్ పాల్ సెడ్ టు తిమోతి. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు కదా, లెట్స్ టర్న్ టు దట్ స్క్రిప్చర్ ఇన్ ద బుక్ ఆఫ్ సెకండ్ తిమోతి. రెండో తిమోతి వైపు చూద్దాం చూడండి, రెండవ అధ్యాయము. Thou therefore my son be strong in the grace that is in Christ Jesus, and the things that thou hast heard of me among many witnesses, the same commit thou to faithful men who shall be able to teach others also. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు అని పౌలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తాం కదా, పౌలు అంటున్నాడు, యునో, అండ్ ద థింగ్స్ దట్ థౌ హస్ హర్డ్ ఆఫ్ మీ అమంగ్ మెనీ విట్నెసెస్ ద సేమ్ కమిట్ థౌ. నీవు నా దగ్గర నుంచి విన్నవన్నీ కూడా నీవు ఇతరులకు అప్పగించాలి. సో ద వర్డ్ దట్ హస్ బీన్ డిపాజిటెడ్ ఇన్ పాల్, పాలులో డిపాజిట్ చేయబడినటువంటి సత్యములు, ద వర్డ్ కమిట్ ఇన్ ది ఒరిజినల్ మీన్స్ డిపాజిట్, అప్పగింపబడుట దానికి ఒరిజినల్ అర్థం ఏంటంటే డిపాజిట్ చేయడం. దట్ విచ్ ఇస్ డిపాజిటెడ్ ఇన్ పాల్ వాస్ ఆల్సో డిపాజిటెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ తిమోతి. పౌలు గారి జీవితంలో డిపాజిట్ చేయబడినటువంటి సత్యాలన్నీ కూడా తిమోతి జీవితంలో కూడా డిపాజిట్ చేయబడింది. పౌల్ సేస్ టు తిమోతి, యు ఆర్ ఆల్సో టు కమిట్ దిస్ డిపాజిట్ ఇంటు ద లైవ్స్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు పౌలు తిమోతితో అంటున్నాడు కదా, నీవు ఇతరుల జీవితాల్లో కూడా ఈ రకంగానే డిపాజిట్ చేయాలి. దిస్ ఇస్ వాట్ ద లోకల్ చర్చ్ ఇస్. ఇదే స్థానిక సంఘం అంటే. ద లోకల్ చర్చ్ ఇస్ వేర్ ద ట్రూత్ ఇస్ పాస్డ్ ఓవర్ టు అదర్ disciples. Itara shishulaku satyamunu appaginchuta deposit cheyadam anedi sthanika sangam yokka oka baadhyata adanika sthanam unnadi. We heard last week, gatavaram vinnam kada, the last time in our meditation, leka mana yokka dhyanam vinnam. The task of the local church is not merely to preserve the truth. స్థానిక సంఘం యొక్క పని అది కేవలం భద్రపరచడం కాదు, మ్యూజియం లాగా ఉంచుకోవడం కాదు, గ్లాస్ డబ్బాల్లో సత్యాన్ని భద్రపరిచి దాన్ని చూపించుకోవడానికి కాదు, బట్ టు లివ్ ద ట్రూత్.
ఆ సత్యంలో జీవించాలి. అండ్ టు డిపాజిట్ ఇన్ అదర్ బిలీవర్స్, ఇతర విశ్వాసుల జీవితాల్లో దానిని డిపాజిట్ చేయాలి. టు ద జనరేషన్స్ టు కమ్, రాబోయేటువంటి తరాలకి డిపాజిట్ చేయాలి. ది అపోస్టల్ పాల్ సెడ్, అందుకే అపోస్తలుని పౌలు అన్నాడు కదా, ద లోకల్ చర్చ్ ఇస్ ద పిల్లర్ అండ్ ద గ్రౌండ్ ఆఫ్ ద ట్రూత్. ఓ స్థానిక సంఘాలు సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నవి. ఓ మే గాడ్ రియల్లీ హెల్ప్ us బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ సహోదరు సహోదరులారా, ప్రభు మన సహాయం చేయగాక. వి హర్డ్ అబౌట్ అథారిటీ, మనం అధికారం గురించి కూడా విని ఉన్నాం. వి ఆర్ లివింగ్ ఇన్ ఎ టైమ్, మనం ఎలాంటి సమయంలో ఉన్నామంటే, హావ్ అథారిటీ, ప్రజల దగ్గర అధికారం ఉంది, బట్ దే హావ్ నో క్యారెక్టర్, వారి దగ్గర సరైన జీవితం లేదు. దట్స్ వాట్ వి సీ ఆల్ అరౌండ్ ద వరల్డ్, నలువైపు ప్రపంచ నలువైపు అదే చూస్తున్నాం. విత్ అథారిటీ, ప్రజల దగ్గర అధికారం ఉంది, బట్ దే హావ్ నో క్యారెక్టర్, వారి జీవితంలో సరిగ్గా లేవు. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో అయితే, ఇన్ గాడ్స్ డివైన్ ఎకానమీ, దేవుని యొక్క రాజ్యంలో, గాడ్ గివ్స్ అథారిటీ టు మెన్ హూ హావ్ క్యారెక్టర్, ఎవరి జీవితం అయితే సరిగ్గా ఉంటుందో దేవుడు వారికే అధికారం ఇస్తాడు. సో ద డిఫరెన్స్ బిట్వీన్, దీని మధ్యలో తేడా ఏంటంటే, ద ట్రూ చర్చ్ అండ్ ద ఫాల్స్ థింగ్స్ దట్ వి సీ అరౌండ్, తప్పుడు సంఘానికి సరైనటువంటి సంఘానికి తేడా ఇదే, అదే కనబడుతుంది. ద ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆఫ్ మ్యాన్, మతపరమైనటువంటి సంఘాలు మనుషులు, అండ్ ద ట్రూ లోకల్ చర్చ్, నిజమైనటువంటి స్థానిక సంఘము, ఇన్ దోస్ సిస్టమ్స్ వి ఫైండ్ అథారిటీ గివెన్ బై మ్యాన్, అలాంటి సంఘాల్లో మనుషులు వారికి అధికారాలు ఇస్తారు, వారి మనుషులు ఇచ్చిన అధికారంతో అక్కడ చలాయిస్తారు వారు. బట్ వి సీ ఎ లాక్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ మెనీ ప్లేసెస్, అనేక చోట్ల మనుషులకు జీవితాలు సరిగ్గా ఉండవు. బట్ యాస్ యు లుక్ ఎట్ గాడ్స్ వర్డ్, దేవుని లేఖనం గాని మనం చూస్తే, పాల్ సేస్ వెరీ క్లియర్లీ ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఎల్డర్, ఓ ప్రభు పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తాడు, ఒక సంఘ పెద్దగా ఉండాలనుకున్నాడు ఎలా ఉండాలో. సో దీస్ మెన్ హావ్ బీన్ గివెన్ అథారిటీ, ఈ మనుషులకు అధికారాలు ఇవ్వబడుతున్నాయి. ఈ దేవుని వాక్య ప్రకారం ప్రభు యొక్క నుంచి వచ్చేటువంటి అధికారం అది, జ్ఞాపకం చేసుకోండి. సబ్మిషన్ ఈజ్ అన్ ఇటర్నల్ మ్యాటర్, లోబడుట అధికారము అనేది నిత్యత్వపుకు సంబంధించినవి, కంటిన్యూస్ ఆన్ టు ఇటర్నిటీ, అది నిత్యత్వం వరకు కూడా కొనసాగుతుంది. ప్రియులారా, వి నీడ్ టు అండర్స్టాండ్ దట్, దీనిని మనం అర్థం చేసుకోవాలి. ఇట్ డజంట్ ఎండ్ విత్ దిస్ వరల్డ్ హియర్, ఇక్కడ ఉన్నటువంటి లోకంతో ఇది ముగించబడదు సుమా. కింగ్డమ్ టు కమ్, రాబోయే రాజ్యంలో కూడా, యు నో వి సీ దట్ దేర్ ఇస్ అథారిటీ, అక్కడ కూడా అధికారం ఉన్నది. We need to know this. దాన్ని మనం తెలుసుకోవాలి. You know, for want of time, I'm not able to turn to all the scriptures. లేఖనాలన్నీ చూపించలేకపోతున్నాను, సమయం లేదు కాబట్టి. But we can read that in the book of 1 Corinthians 15 and verse 28. మొదటి కొరింథీ 15 అధ్యాయం 28వ వచనంలో మనం చూడొచ్చు దాన్ని. Yes. For want of time, I'm not reading verse 27. And all things shall be subdued unto him, then shall the Son also be subject unto him, the Father, and put all things under him, that God may be all in all. 28వ వచనం 15వ అధ్యాయము, మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వమును సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును అని 28లో ఉన్నది. 27లో కూడా చూడాలి దీన్ని, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచించెను. సో వి సీ దట్ అల్టిమేట్లీ మనం ఇక్కడ చూస్తున్నాం చివరికి ఏం జరుగుతుందో, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్కమ్, సమస్తముపై జయము పొందినప్పుడు, ఆల్ థింగ్స్ షల్ బి సబ్డ్యూడ్ అంటు హిమ్, అండ్ సమస్తము ఆయనకు లోబడినప్పుడు, దెన్ షల్ ద సన్ ఆల్సో హింసెల్ఫ్ బి సబ్జెక్ట్ అంటు హిమ్ ఆర్ ద ఫాదర్, కుమారుడు కూడా తండ్రికి లోబడిపోతాడు, ఆయన సబ్మిట్ చేసుకుంటాడు. Yes, that put all things under him. సమస్తమును ఆయన కింద పెట్టాడు ఇప్పుడు. That God may be all in all. దేవుడే సమస్తములో సమస్తమైంటాడు. So we need to really know this. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. Authority is something that goes on to eternity. అధికారం అనేది నిత్యత్వం వరకు కొనసాగుతుంది. So may God help us to know this truth without fail. మన తప్పిపోకుండా ఈ సత్యం తప్పకుండా తెలుసుకోవాలి పిల్లారా. సో వి సా ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ది అపోస్టల్ పాల్, అపోస్టల్ పాల్ యొక్క జీవితం చూసినప్పుడు, ఏ రకంగా అతనికి అధికారం కలిగి ఉన్నాడు, దాన్ని అప్పగించాడు. నౌ యు హ్యాండ్ ఓవర్ ద ట్రూత్ డిసైపుల్ అండ్ లెట్ దెం డిసైపుల్ అదర్స్,
తిమోతితో అంటున్నాడు కదా, నీవు కూడా నమ్మకమైన వారికి అప్పగించు, వారు కూడా ఇతర శిష్యులకు నమ్మకమైన వారికి వారు కూడా అప్పగించాలని చెప్తాడు. The local church is a place where truth is, you know, transferred from one to another, or one disciples the other and he disciples the other. That is how the word is multiplied. That is how life is multiplied. స్థానిక సంఘాల్లో ఒక శిష్యుడు వేరొక శిష్యుడికి అప్పగించాలి, ఆ శిష్యుడు తర్వాత వారికి అప్పగించాలి. ఈ రకంగా అనేక రకాలుగా ఇది సత్యం ఒకరి తర్వాత ఒకరికి తరాల వెంబడి జరగవలసిందే. ఫెయిత్ఫుల్ మెన్, నమ్మకమైన వారు, ఫెయిత్ఫుల్ డిసైపుల్స్, నమ్మకమైన శిష్యులు, డిపాజిట్ ద వర్డ్ ఇన్ టు దేర్ లైవ్స్, వారి జీవితాల్లో దీనిని డిపాజిట్ చేయి. దట్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. అదే దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. యాస్ వి హర్డ్ వెరీ క్లియర్లీ, మనం స్పష్టంగా విన్నది ఏంటంటే, ఇట్స్ మై ప్రేయర్ ద లార్డ్ వుడ్ హెల్ప్ us as we move on tonight. ముందుకు సాగినప్పుడు ప్రభువు మనకు సహాయం చేయాలన్న ప్రార్థన. The Lord began to speak to me something fresh again today. ఈ రోజు ప్రభు తాజాగా కొన్ని విషయాలు నాతో చెప్తున్నాడు ఆయన. You know, as we saw, we are living in a time authority is so much abused. ఈ రోజున అధికారము తప్పుగా వినియోగిస్తున్నారు. ఈ రోజున it's abused in the world, లోకములో తప్పుగా వినియోగిస్తున్నారు. It's abused in the church realm as well, సంఘములలో కూడా దీన్ని తప్పుగా వినియోగిస్తున్నారు. Yes, in the midst of that, దాని మధ్యలో many a time believers have a great fear, విశ్వాసులకు గొప్ప భయం కలిగిపోతుంది, ఇలా ఏమైపోతామని. So people have grown up in the realm of this fifth gospel, man-centered gospel. ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఐదవ సువార్తలో మనుషు కేంద్రీకృతమైన సువార్తలో పెంచబడి ఉన్నారో, పెరిగి ఉన్నారో, వారికి భయం ఎక్కువ. మరి లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్త వినండి. వి నీడ్ టు బి ఓపెన్ టు గాడ్స్ ట్రూ వర్డ్, దేవుని సత్యానికి మన హృదయం తెరిచుంచాలి. వి హావ్ టు బి హిస్ ట్రూ డిసైపుల్స్, మనం ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండాలి. వి హావ్ టు బి పార్ట్ ఆఫ్ హిస్ ట్రూ చర్చ్, ఆయన నిజమైన సంఘానికి భాగస్థులమై ఉండాలి. వేర్ గాడ్ హస్ ప్లేస్డ్ us, yes, ఎక్కడ ఉన్నప్పటికీ మనం. I just want to bring something to our notice today. ఈ రోజు స్పష్ట ప్రత్యేకమైన చెప్పాలనుకుంటున్నాను. First of all, to again 2 Timothy chapter 2. రెండో తిమోతి రెండో అధ్యాయానికి వద్దాం. Paul says, thou therefore my son, నా కుమారుడా. As we heard last in our last meditation, గత ధ్యానంలో మనం విని ఉన్నాం కదా, my son suggests that Timothy had been born into the family of God by faith in Christ. నా కుమారుడనే శబ్దాన్ని వాడడానికి దాని అర్థం ఏంటంటే, తిమోతి దేవుని కుటుంబములో పుట్టి ఉన్నాడు కాబట్టి పౌలు అతని నా కుమారుడని చెప్తున్నాడు. My son, నా కుమారుడా. He speaks about God's family. అది దేవుని కుటుంబం గురించి మాట్లాడుతుంది. Timothy was born into that family. ఎక్కడైతే తిమోతి కుటుంబంలో ఆ కుటుంబంలో జన్మించాడు. By faith in Christ. క్రీస్తు యేసు నందలి విశ్వాసం ద్వారా. We also saw. మనం ఇంకేం చూసామంటే, in 1 Corinthians chapter 4 and verse 15. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనం. Paul says to the Corinthians, I have begotten you through gospel. పౌలు వారితో అంటాడు కదా, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కని ఉన్నాను. You know, so we read through God's word in many places. ఈ రకంగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక సార్లు చూస్తాం మనం. In Ephesians chapter 2 verse 19. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఉంటది కదా. He calls the local church the household of God. స్థానిక సంఘాన్ని ఆయన ఏమంటాడంటే, ఇది దేవుని కుటుంబము. He speaks concerning the people of God in Ephesus. అది ఎఫెసి సంఘం గురించి చెప్తున్న మాట. So we heard that the local church is not a sanctified country club. అది స్థానిక సంఘం అనేది శుద్ధి చేయబడినటువంటి కంట్రీ క్లబ్ కాదు. అది ఫ్యామిలీ ఆఫ్ గాడ్, అది దేవుని కుటుంబము. మీటింగ్ టుగెదర్ ఫర్ ఫెలోషిప్, సహవాసం కొరకు కలిసికోవడం, ఆరాధన కోసం, టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్, దేవుని యొక్క సత్యములు నేర్చుకోవడానికి, బోధ నేర్చుకోవడానికి. You know, when Paul said these words, పౌలు ఈ మాటలు తెలియజేసినప్పుడు, he knew what he was saying. ఆయనకి ఎరుగును, ఆయన ఏం చెప్తున్నాడో. He realized his own responsibility, తన యొక్క బాధ్యత తన ఎరుగును, and that of Timothy, అది తిమోతికి విషయంలో కూడా, and those who are to follow after, దా తర్వాత వెంబడించే వారి గురించి కూడా. ఇన్ ద ప్రీవియస్ మెడిటేషన్స్, గత మన ధ్యానంలో, ఐ ఆల్సో మెన్షన్ దిస్, ఇంకేం చెప్పానంటే, ద లోకల్ లీడర్స్ ఆర్ లైక్ ఫాదర్స్, స్థానిక సంఘ కాపర్లు తండ్రి లాంటి వారు. వి ఆల్సో షేర్డ్ సమ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఎ ఫ్యామిలీ హౌ వి ఇన్స్ట్రక్ట్ అండ్ రేజ్ అప్ అవర్ చిల్డ్రన్.
మనం కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. ఏ రకంగా మన పిల్లలకు మనం ఆజ్ఞాపిస్తామో, వారిని ఎలా పెంచుతామో, పెద్దవారుగా చేస్తామో, అవన్నీ చెప్పాను నేను. సో వి నీడ్ టు గెట్ ద రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లోకల్ చర్చ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మొట్టమొదటిగా స్థానిక సంఘం గురించి సరైనటువంటి అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. ఇది స్థానిక సంఘము, దేవుని కుటుంబము. దట్ ఇస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ పాల్ బ్రింగ్స్ ఇన్. ఈ మాటనే పౌల్ గారు తీసుకొస్తున్నాడు తన పత్రికల్లో. Today, therefore, we see that the churches are not like a family. అది సంఘములు ఏదో కుటుంబాల లేవు ఇప్పుడు. We do not find spiritual fathers. అక్కడ ఆత్మీయ తండ్రులు కనబడడం లేదు. The local elders are not seen as fathers. వారు స్థానిక సంఘ కాపురులు తండ్రులా కనబడడం లేదు. So where is the question of true authority? నిజమైనటువంటి అధికారం అనేది ఎక్కడ నుంచి వస్తుంది? అది లేనప్పుడు ద క్వశ్చన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్, అక్కడ జీవం అనేది ప్రజల్లో ఎలాగ నిర్మించబడుతుంది? మెనీ లీడర్స్ ఆర్ ప్రీచర్స్ అండ్ టీచర్స్. ఈ రోజున అనేక మంది సేవకులు, బోధకులు, ప్రసంగికులు, అడ్మినిస్ట్రేటర్స్, చక్కగా పరిపాలన చేసేవారు, గుడ్ ట్రెషరర్స్, మంచి ధన కోశాధికారులు, మేనేజర్స్, చక్కటి మేనేజర్లు గారు కూడానే, కానీ నిజమైన తండ్రులు కాదు. You can hardly find true fathers in local assemblies. స్థానిక సంఘాల్లో నిజమైనటువంటి తండ్రులు అతి తక్కువగా కనబడుతుంటారు. They have forgotten their responsibility as a father over the flock of God. దేవుని మందపై వారికి ఇవ్వబడినటువంటి తండ్రి బాధ్యతను వారు మర్చిపోవడం చాలా దుఃఖకరమైన విషయం. Now this is very important. When we talk about authority, ee chala pramukhi mana adhikaram gurinchi maatladinappudu, we need to know that there is a great responsibility that rests upon the fathers. Tandruluga goppa baadhyata vaari meedu undadam manam chudochu. Yes, now that's very important. Adi chala pramukhyam. You know, that's why today we see authority is abused by many leaders. ఈ రోజున సేవకులు ద్వారా అధికారం అనేది చెడ్డగా వాడబడుతుంది. Many saints are fearful of authority. ఈ యొక్క అధికారాన్ని బట్టి పరిశుద్ధులు లేక విశ్వాసులు భయపడుతున్నారు. And so this whole concept of discipleship and authority, you know, submission, these things are all thrown out of the church. ఈ అధికారము లోబడుట అనేటువంటి శబ్దాలు సంఘంలోంచి బయట పడేశారు. Because of all abuse. వారు ఎందుకనంటే దాన్ని చెడ్డగా వాడుతున్నారు. You know, but then what happens? ఆ తర్వాత ఏం జరుగుతుంది? In the absence of this truth, ఈ సత్యము లేకపోవడం ద్వారా, you cannot have a true body of believers. నిజమైనటువంటి దేవుని సేవక సంఘము కనపడదు అక్కడ. There cannot be formation of life. అక్కడ జీవం అనేది విశ్వాసంలో నిర్మించబడదు. There cannot be a maturing among the saints. పరిశుద్ధుల మధ్యత పరిపూర్ణత అనేది రాదు. You know, maturity is not in just knowledge in the mind. ఓ దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం సంపాదించుకుంటే పరిపూర్ణ అయిపోయినట్టు కాదు. In terms of life. అది జీవితంలో, జీవంలో కనపడాలి. It is Christ's likeness, it is Christ's nature. వారి యొక్క స్వభావంలో క్రీస్తు యొక్క స్వభావం కనపడాలి. దాన్ని మెచ్యూరిటీ అంటారు. It is putting on the divine nature in our lives. మన జీవితంలో దైవ స్వభావమును కలిగి ఉండుట, which is called to grow into maturity or the fullness in Christ. క్రీస్తు యేసునందు పరిపూర్ణత లేక సంపూర్ణతలోనికి వెళ్ళటం అంటే అర్థం ఇదే. Now I want to turn us to the book of 1 Thessalonians. మొదటి తెస్సలోనికి పత్రిక and chapter 2. రెండవ అధ్యాయం. Yes. I would like to read from the King James translation first. నేను మొట్టమొదట కింగ్ జేమ్స్ అనువాదం చదువుతాను. From verse 7. 7వ వచనం నుంచి చదువుతున్నాను. 1 Thessalonians chapter 2 verse 7. But we are gentle among you. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యన సాధులమై ఉంటాము. మీరు మాకు బహు ప్రియులయుంటే గనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటే. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి పగలు కష్టము చేసి జీవనము చేయచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి, తన రాజ్యమునకు
మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను For want of time, I'm sorry about Hallelujah. It. For all those who Thank you, Jesus. Like to hear it in Hindi. For want of time, we would quickly move. I would like to read other translations. Several translations, but for want of time, I don't know. I would choose one or two. NLT ట్రాన్స్లేషన్ చదువుతున్నాను క్రీస్తు అపోస్తలులుగా మీ నుండి కొన్ని డిమాండ్లు చేసే హక్కు మాకు ఖచ్చితంగా ఉంది గాని దానికి బదులుగా మేము మీ మధ్య పిల్లలా ఉన్నాం లేదా ఒక తల్లి తన సొంత పిల్లలను చూసుకున్నట్టు మేము మిమ్మల్ని చూసుకుంటున్నాము మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం కనుక మేము దేవుని సువార్తను మాత్రమే కాకుండా మా స్వంత జీవితాలను కూడా మీతో పంచుకున్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా మీ మధ్య మేము ఎంత కష్టపడ్డాము మీరు గుర్తులేదా మేము మీకు దేవుని సువార్తను ప్రకటించినప్పుడు మీలో ఎవరికీ భారం పడకుండా ఉండడానికి మేము రాత్రింపగళ్ళు జీవనోపాధి కోసం కష్టపడ్డాము మీరే మా సాక్షులు దేవుడు కూడా సాక్షి మేము మీ విశ్వాసులందరి పట్ల భక్తితో నిజాయితీగా దోషరహితంగా ఉన్నాము ఒక తండ్రి తన సొంత పిల్లలతో సొంత పిల్లలను ఎలా చూసుకుంటాడో మేము మీలో ప్రతి ఒక్కరు చూసుకున్నామని మీరు ఎరుగుదురు మేము మిమ్మల్ని వేడుకొచ్చున్నాం మిమ్మల్ని ప్రోత్సహించాం మరియు దేవుడు విలువైన దానిగా భావించే విధంగా మీ జీవితాలను గడపాలని మిమ్మల్ని కోరుకున్నాం తన రాజ్యంలోను మహిమలోను పాలిభాగస్తులటకై ఆయన మిమ్మల్ని పిలిచి ఉన్నాడని ఆ రకంగా వేడుకున్నాం మరొక అనువాదం చదవాలనుకుంటున్నాను అది జేబి ఫిలిప్ అనువాదము దయచేసి అది కూడా చూద్దాం ఓకే యా రీడ్ ఫ్రమ్ వర్స్ 8 onwards to save time perhaps ఇన్ని నిమిషం చదువుతాను day and night we walk so that ప్రకటించుట మీకు ఒక పైసా కూడా ఖర్చు చేయకుండా ఉండడానికి మేము పగలు మరియు రాత్రి పని చేసాం విశ్వాసులైన మీ మధ్య మేము మా జీవితాలు నిజాయితీగా సూటిగా మరియు విమర్శలకు మించినవి అని ఉన్నామని మీరు మాకు కూడా సాక్షి మీ సొంత పిల్లలతో తండ్రిలాగే మీ విశ్వాసము మరియు ధైర్యాన్ని ఉత్తేజపరిచే మరియు మీ బోధనిచ్చే మీలో ప్రతి ఒక్కరితో మేము వ్యక్తిగతంగా ఎలా వ్యవహరించామో మీరు గుర్తుంచుకుని ఉంటారని నమ్ముతున్నాం తన ఏకైక రాజ్యం యొక్క వైభవాన్ని పంచుకోవడానికి మిమ్మల్ని పిలిచిన దేవునికి తగిన జీవితాలను పంచుకు జీవించటానికి మీకు సహాయం చేయడం మా ఏకైక లక్ష్యం Just want to move on. Let's just see how the Lord is going to help us. Mundu saadam. You know, Paul says in verse 7, but we were gentle among you. Paulu 7th vachanam antadu kada, mee madhya memo ento nemmadiga unnamu. Yes. You know, the translation in NLT says, NLT lo antadu kada, NLT translation lo, you know, We were like a mother feeding and caring for her own children. మేము తల్లిలాగా పాలు ఇచ్చి పెంచి జాగ్రత్త చూసుకునే వారుగా ఉన్నాం మీ మధ్యలో. Like a mother. తల్లిలాగా ఉన్నాం. Nursing her child. ఈ రీతిగా చిన్న పిల్లలకు తల్లి పాలు పెట్టి పెంచుతాడు. We were among you. ఆ రకంగా మేము ఉన్నాం మీ మధ్యలో. You know, this is the local church. Paul is talking about the church in Thessalonica. ఇది స్థానిక సంఘము Thessalonica లో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు. The household of God. దేవుని కుటుంబం అంటున్నాడు.
Paul says, son, my son Timothy. నా కుమారుడ అనే శబ్దాలు వాడుతున్నాడు. You know what Paul brings in here, the family. ఇక్కడ ఈ శబ్దాలు వాటి ద్వారా కుటుంబముగా తెలియజేస్తున్నాడు పౌలు. The leadership is not a man sitting on a great chair of authority and trying to, you know, lord over the flock of God. No. నాయకత్వం అంటే ఏదో అది కుర్చీ మీద కూర్చొని అధికారం చలాయించడం కాదండి, ఒక తండ్రిలా కుటుంబం నడిపించడం. Yes. You know, the emphasis of a steward is faithfulness. Graha nirvahakattam anedi vishwasam kavali. No, the emphasis of a steward is faithfulness. Graha nirvahatvaniki nammakattam anedi daani meda ottiri nokki cheptunnadu. Yes. January. Yeah. గృహ నిర్వాహకుని యొక్క నమ్మకత్వం. The emphasis of a mother is to nurse. ఇక్కడ తల్లి అనే శబ్దాన్ని వాడుట ద్వారా పిల్లలకు పాలిచ్చి పెంచినట్టుగా చెప్తున్నాడు. The steward's responsibility is faithfulness. A mother's responsibility is nursing, carefulness. గృహ నిర్వాహకునికి అయితే నమ్మకత్వం అనేది చాలా నొక్కి చెప్తున్నాడు. ఇక్కడ తల్లి అనే మాట వాడుట ద్వారా అతడు పాలిచ్చి పెంచేది జాగ్రత్తగా చూసుకునే దాని గురించి మాట్లాడుతున్నాడు. You know, so we see that each one has responsibility. ప్రతి వారికి బాధ్యత ఉన్నదని తెలియజేస్తున్నాడు. Paul is called to be faithful. గృహ నిర్వాహకుడిగా నమ్మకంగా ఉండాలి. As a mother and unto the saints of God. దేవుని పిల్లలకు తల్లిగా ఉండి. He has to be a caring man in God. దేవునిలో జాగ్రత్త చూసుకునే తల్లిగా ఉండాలి. The mother's role is to nurse. తల్లి యొక్క బాధ్యత పాలిచ్చి పెంచడం. The father's role is to instruct. తండ్రిగా బాధ్యత ఆజ్ఞాపించుట. We need to know that this is the qualities of the local leaders. ఇది స్థానిక సంఘం యొక్క గుణాలు. Some leaders who are hearing me may think why this is spoken to all the saints. కొంతమంది సేవకులు అనుకోవచ్చు ఎందుకు పరిశుద్ధులు చెప్తున్నారు సేవకుల గురించి అనుకోవచ్చు. But we, the saints ought to know the truth. పరిశుద్ధులు తెలుసుకోవాలి సత్యం. And the leaders ought to know this truth. సేవకులు కూడా తెలుసుకోవాలి సత్యం. Because we are living in a time that everything is thrown out. ఎందుకంటే ఎలాంటి సమయంలో ఉన్నామంటే సమస్తం బయటపడేశారు. Because of the abuse of everything. సమస్తమును కూడా చెడ్డగా వాడుతున్నారు. Now look at what Paul says. Paul ఏమంటాడు చూడండి. As an apostle. అపోస్తలుడగా. Paul was a man of authority. ఆ మనిషికి అపోస్తలుకు ఒక అధికారం కలిగి ఉన్నాడు అపోస్తలుడగా. Yes. He was a man of authority. అతడు అధికారము కలిగి ఉన్న అపోస్తలుడు. Yeah. వ్యక్తిత. ప్రేరిత. Right. He was a man with authority. ఆయన అధికారం కలిగినటువంటి వ్యక్తి. Yes. But he did not. గణతర అలా వాడలేదు అధికారాన్ని. That's what we read in this translation. ఈ అనువాదాల్లో మనం అదే నేర్చుకుంటున్నాం. You are witnesses. మీరు సాక్షులు దీనికి. For the way we were amongst you. మీ మధ్యలో మేము ఎలా వ్యవహరించామో. You know, so Paul was a man of authority. పౌలు అధికారం కలిగినటువంటి వ్యక్తి. But he always used his authority in love. అతని యొక్క అధికారం అంతటిని కూడా ప్రేమలో వాడాడు. That's very important. అది చాలా ప్రాముఖ్యం. Authority has to be used in the love of God. అధికారం అనేది దేవుని యొక్క ప్రేమలో వాడాలి. Yes. Now that's very important. అది చాలా ప్రాముఖ్యం. As we heard, we see today authority being misused and abused among God's people. దేవుని ప్రజల మధ్యలో అధికారం అనేది చాలా తప్పుగా వాడుతున్నారు. So there is a fear in the hearts of people. పరిశుద్ధుల జీవితాల్లో భయం ఏర్పడిపోయింది. And there's a fear even among leaders. సేవకుల మధ్యలో కూడా భయం ఉంది. So there's a fear in the midst of God's people, and therefore that formation of life, that growth that is to take place is not taking place according to God's word. దేవుని వాక్య ప్రకారంగా ప్రతి విశ్వాసిలో క్రీస్తు యొక్క జీవితము నిర్మించబడాలి కదా, అది నిర్మించబడలేదు. ఎందుకంటే ఈ భయము అన్ని చోట్ల కనబడుతుంది. So the babes in Christ in Thessalonica. థెస్సలోనికల ఉన్నటువంటి విశ్వాస శిశువులైన విశ్వాసులు. You know, they sense the tender loving care of the apostle Paul. పౌలు యొక్క ఎంతో కోమలమైన ప్రేమను. He nurtured them as a mother. తల్లిగా అతడు వారిని పోషించాడు. He was indeed like a loving mother over the Thessalonian Christians. థెస్సలోనిక విశ్వాసులపై అతడు తల్లిగా వ్యవహరించి పెంచుతూ పోషించాడు, పెద్దగా చేశాడు. Who cared for her children. ఈ రకంగా ఒక తల్లి తన పిల్లలను జాగ్రత్తగా చూసి పెంచుతుందో. And remember this.
జ్ఞాపకం చేసుకో. ద మదర్ హస్ ది అథారిటీ. తల్లి కూడా అధికారం ఉంది. ఐ నో ఇన్ మై ఓన్ నేచురల్ లైఫ్. నా యొక్క ప్రకృతి జీవితంలో నేను ఎరుగుతున్నాను. మీకు కూడా మీరు కూడా ఎరుగుదురు. హౌ షి పుల్ మీ బై హ్యాండ్ మై ఎల్బో and took me to things and asked me to do things na chei pattukuni ela lagutado ela cheptado pani cheyandi but I would always see a loving care of my mother ne gaani talli yokka premato kodina jagrata prati chota chustanu so we need to realize even so it is in the local church arakangane sthaniki sanghallo prati varu undali so we see it takes time ee samayam padutundi it takes energy shakti kavali to care for the saints in the local church thanika sanghalni jaatu chusukodaniki kavali remember one thing ok vishayam nyapakam chesukondi Paul did not turn his converts or the believers in Thessalonica over to babysitters ee paul garu Thessalonica unnatvanti sanghastulanu aayalu chethulki appaginchi penchaledaina yes dadiluku ఆయాలకు అప్పగించి పెంచలేదు పనోళ్ళు చేతికి అప్పగించి అతడు పెంచలేదు వీరిని ఆయనే పెంచాడు తన చేతులతో పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నటువంటి క్రచ్ లో పెంచలేదు ఆయన పనోళ్ళు చేతికి అప్పగించి చూసుకుంటారు బాబా డబ్బులు ఇచ్చి అలా పెంచలేదు తన చేతులతో పెంచుకుంటూ వచ్చాడు సంబడి హూ కమ్స్ ఇన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ వెన్ యూ ఆర్ నాట్ దేర్ ఆయన లేనప్పుడు ఎవరో ఒకరు పంపేసి చేసుకోవడం కాదు బులాయా జాతా హై ఆన్ పేమెంట్ దట్ టు నార్మల్లీ సో యు నో పాల్ డి నాట్ హ్యాండ్ ఓవర్ ద సెయింట్స్ టు ఎనీ బేబీ సిటర్స్ పాల్ ఈ రకంగా డబ్బులు ఇచ్చి ఆయాలకు పనోళ్లకు చేతులకు అప్పగించి తన విశ్వాసులను పెంచలేదు ఒక తల్లి తన బిడ్డలు పాలు ఇచ్చి ఎలా పెంచుతో అలా పెంచాడు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ దయచేసి అర్థం చేసుకోండి He did not conveniently hand over these saints to some babysitter. Ayana tanaku anukoolam undadaniki edo mastu cheyadam kosamani ayana aayalaku panollu cheyataku appuginchaledu viswasulni. You know he made sacrifices. Atadu thyagalu chesadu. He cared for them himself. Tannu thane jagratha teeskunnadu. That is the responsibility of the local elders. Adi sthanika sangha peddala yokka baadhyata ayunnadi. Yes. He made sacrifices. అతడు త్యాగాలు చేశాడు. He cared for them himself. తన వారి కోసం ఎంతో తానే జాగ్రత్త చూసుకున్నాడు. Many leaders today in many places. అనేక స్థానాల్లో సేవకులు are like babysitters unfortunately. వారే ఆయాలుగా పనోళ్ళుగా పని చేస్తున్నారు అక్కడ సంఘాల్లో. They do not make any sacrifice. ఏ రకంగాను త్యాగం చేయరు వారు. They work for hours. గంటల తరబడి గంటలు కొద్ది పని చేస్తుంటారు. There's a great difference between babysitters and mothers. Tallulakunu panivarkini leka aayalaku chaala teda undi. You know it and I don't have to explain and take and waste your time. Mee samayam rudha chesi anni cheppadu avasaram ledhu meer erugudiridi. Yes. One works for benefits. Oh laabham kosam pani chestaru varu. And does that work for another? వారు తర్వాత మిగిలిన వారి కోసం పని చేస్తారు అది ఆయాలు చేసేటువంటి పని వర్క్స్ ఫర్ అనదర్ ఇతరుల కోసం పని చేస్తారు అండ్ వర్క్స్ ఫర్ బెనిఫిట్స్ వారు లాభం కోసం పని చేస్తారు వైల్ ద మదర్ తల్లి అయితే కేర్స్ ఫర్ ఇట్స్ ఓన్ తన సొంత వారి కోసం చేస్తాది షి కేర్స్ బికాజ్ ఇట్ ఇస్ హర్ ఓన్ ఎందుకంటే ఆమె సొంత వారు కాబట్టి ఆమె జాగ్రత్త తీసుకుంటుంది ఆమేన్ దట్స్ ఎ డిఫరెన్స్ అదే తేడా So it's not a matter of I am a leader I have authority I can boss over everybody's life I can lord over everybody's life that is not the true authority in God's word నేను సేవకుని కాబట్టి నాకు అధికారం ఉంది నేను ప్రతి వారి మీద నేను నాయకత్వం చేస్తానని చెప్పినట్టు ఎనాల అంతే ఆ నిరంకుశత్వ పాలన చేయడు సేవకుడు అనేవాడు తల్లిగా చేయాలి nursing mother has an authority పాలించే తల్లి ఏ రకం ఆమె కూడా అధికారం ఉంది So this is very important. ఇది చాలా ప్రాముఖ్యం. Very very important. చాలా ప్రాముఖ్యం. This is what exactly what Paul says in 1 Thessalonians chapter 2 and verse 8. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 8వ వచనం ఇదే చెప్తుంటాడు పౌలు. మన జాత చూడాలి. You cannot be a nursing mother and turn your baby over to someone scared. నీవు పాలిచ్చే తల్లిగా ఉంటూ ఆయాలు చేతులకు నీ పిల్లలను అప్పగించలేవు అప్పగించకూడదు
You know, nursing mother is much more deeper than just, you know, nursing is feeding. పాలిచ్చే తల్లంటే అది చాలా లోతైన భావం కలిగినది. Yeah. A feeding mother has the baby in the arms. Naturally speaking. పాలిచ్చే తల్లి ఎప్పుడు కూడా బిడ్డ చేతిలో ఉంటది. అది ఏదో పాల్పై పాలు సీస పట్టించిన కాదు. Every mother would know this. ప్రతి తల్లికి విషయం తెలుసు. And others would have seen this. Close to her heart, that baby is close to her heart. అనగా దాని అర్థం ఆ బిడ్డ తన హృదయానికి దగ్గరగా ఉంటది. Now remember who is writing this. ఎవరు రాస్తున్నారు ఈ మాట? This man is not even married. ఈ వ్యక్తి పెళ్లి చేసుకోలేదు. So please stop all your vain imaginations. వ్యర్థమైనటువంటి ఊహలు మానేండి. And your wild judgments. మీ యొక్క And your wild judgments. మీ భయంకరమైన తీర్పులు మానేయండి, పనికిరానివి. Arrest those natural imaginations of the carnal mind. ఈ శారీరకమైన మనసు పుట్టిస్తున్న తలంపులను ఆపుచేయండి. There are people who say Paul was not even married. పౌలు గారు పెళ్లి అవ్వలేదు ఆయన చెప్తుండండి. How can he talk about married life? వివాహ జీవితం గురించి అతను ఎలా మాట్లాడగలడు? That is the stupidity of the highest order. ఇది భయంకరమైన దుష్టత్వం ఇది. Paul was guided by the Holy Spirit. పౌలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. The God who instituted marriage knew what was marriage. ఓ వివాహమును నిర్మించిన దేవునికి తెలుసు ఈ వివాహం ఎలా ఉంటదో. And Paul spoke things by revelation. పౌలు అయితే ఆయన ప్రత్యక్షత ద్వారా మాట్లాడుతున్నాడు. So for that Paul doesn't have to be married and having children. అలాంటి పౌలుకి వివాహం చేసుకుని పిల్లలు కనాల్సిన పని లేదు. You know, absurd. It is not something that we have to throw out. ఓ ఇది ఈ రకంగా ఆలోచించుకోవడం భయంకరం. What we need is an openness to the Holy Spirit. అవసరమైంది ఏంటంటే పరిశుద్ధాత్మకు హృదయం తెరవడం. Openness to have that burden of the Spirit into our hearts. మన హృదయాల్లో ఆత్మకు కలిగిన భారం కలిగి ఉండడం ముఖ్యం. And for the working of the Holy Spirit in our lives. మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం చేయనట్లు. So listen very carefully. అందుకోసం జాగ్రత్త వినండి. The nursing mother. పాలిచ్చే తల్లి. Paul says we have nursed you. మేము మిమ్మల్ని పాలిచ్చి పెంచాం. Like a mother we have nursed you believers in Thessalonica. తెస్సలోనికలైనటువంటి బిడ్డలారా పాలిచ్చిన తల్లి పెంచినట్లు మేము మిమ్మల్ని అలా పెంచాం. So desirous of you affectionately. మీ యొక్క ప్రేమతో పెంచాం మిమ్మల్ని. Yes, as it says here in this translation, let me just read from the J.B. Phillips. J.B. Phillips అనువాదంలో చెప్తాను చూడండి. Because we loved you, it was a joy to us to give you not only the gospel of God, but our very hearts. So dear did you become to us. So dear you become to us. మీరు మాకు చాలా ప్రియులుగా మారిపోయారు. Yes. ఎందుకనంటే ఒక తల్లి పెంచినట్టు ప్రేమతో మిమ్మల్ని పెంచుకుంటూ వచ్చాం కాబట్టి. So, remember this. జ్ఞాపకం చేసుకోండి. Authority. అధికారము. It's not a thing that we use. ఏది మనం వాడుకోవడానికి పొందింది కాదు అది. But it comes with care. అది జాగ్రత్తతో కలిగి ఉంటుంది. It comes with love. అది ప్రేమను కలిగి ఉంటుంది అధికారము. So Paul says, Paul ఇక్కడ అంటున్నాడు, you have become so dear to us. మీరు మాకు ఎంతో ప్రియులుగా మారిపోయారు. So close to us. మాకు చాలా సమీపస్తులుగా ఉన్నారు. Our struggles, our hard work. మేము ఎంతో కష్టాలు పడ్డాం. My brothers. మేము ఎంతో బాధపడ్డాం. Must still be fresh in your minds. మీ యొక్క హృదయాలు ఇంకా తాజాగా ఉన్నాం. Yes. What a heart. ఎంత గొప్ప హృదయం ఇది. Of a mother. Like తల్లిలాగా. You know, the nursing mother. పాలిచ్చేటువంటి తల్లి. She has to be very careful. ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. The nursing mother eats her food. పాలిచ్చే తల్లి తన ఆహారం ఎలా తీసుకుంటుందంటే. And transform that into milk to provide for the baby. ఆహారం తీసుకున్నది పాలుగా మార్చి పిల్లకు పట్టిస్తుంది. Yes. Now what does that mean? దాని అర్థం ఏంటి? The local leaders. స్థానిక సంఘ కాపర్లు. Ought to be mothers. వారు తల్లులాగా ఉండాలి. We are to feed on God's word. మన దేవుని యొక్క వాక్యాన్ని వారిని. Paul says deposit Timothy, these things have been deposited in you. తిమోతి ఈ విషయాలు నీ హృదయంలో డిపాజిట్ చేయబడేవి.
You know, and you need to deposit in others. నీవు ఇతరులలో డిపాజిట్ చేయాలి. You have to feed on the word. ఈ యొక్క వాక్యమును వారికి త్రాగించాలి లేక తినిపించాలి. You have to feed on the word. ఈ వాక్యాన్ని తినిపించాలి. Then share its nourishment with younger believers. యవనస్తులైనటువంటి విశ్వాసులకు నీవు దానిని పంచి ఇవ్వాలి, వారిలో డిపాజిట్ చేయాలి. Amen. Amen. Like newborn babes desire for the sincere pure milk, the word of God. దేవుని వాక్యము అనేటువంటి పాలు ఏ రకంగా శిశు తన పాలు కోసం ఆశిస్తారో ఆ రకంగా ఉండాలి వారు. Amen. That's what the word of God, like newborn babes. రక్తక జన్మించినటువంటి బిడ్డకు వలె. That's what we read in 1 Peter chapter 2. Just turn to that for the sake of many young believers. కొంతమంది యవనస్తుల కోసం మనం చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి వచనం నుండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. Laying aside all malice and all guile and hypocrisies and envies and all evil speaking, as newborn babes desire the sincere milk of the word, that ye may grow thereby. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పొందువారై నిర్మలమైన వాక్యమైన పాలనతో ఈ స్థానిక సంఘము యొక్క కాపరి బాధ్యత స్థానిక సంఘ కాపరులు ఈ రకమైనటువంటి పాలును ఇవ్వాలి. Nourish the young believers. యవ్వన బిడ్డలను వారు పోషించాలి స్థానిక సంఘ కాపరులు. You know, it can only happen when we ourselves. మనము మనమే చేయబడినప్పుడు జరుగుతుంది. We feed on God's word. మనము దేవుని వాక్యాన్ని మనం పోషించబడితే అప్పుడు మనం ఇవ్వగలం. Timothy deposited in Paul deposited in Timothy. పౌలు తిమోతి జీవితంలో ఎలా డిపాజిట్ చేయగలిగాడంటే, and he said, guard the truth. చేసి అంటాడు సత్యమును కాపాడు. Feed on this word. ఈ వాక్యమును పోషించు తిను. Keep it by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దీన్ని కాపాడు. Amen. Then give it to others. ఇతరులకు ఇవ్వు. Share this nourishment with new believers. కొత్త విశ్వాసులకు వారి పోషణకు ఇమ్ము ఇవి. So that they can grow. వారు కూడా పెరుగునట్లు లేక అభివృద్ధి చెందినట్లు. Now listen carefully. జాగ్రత్త వినండి. A nursing child, పాలిస్తున్నటువంటి పాలు తీసుకున్న పిల్ల, can become ill. ఆమె ఆ బిడ్డ కూడా వ్యాధిగ్రస్తులు అవ్వచ్చు. If the mother eats something, తల్లి గాని ఏదైనా తిన్న దాంట్లో దోషం ఉన్నదంటే ఆ బిడ్డ కూడా రోగి అవుతుంది. You know, if the mother eats something bad and it reacts on the mother, it can affect the baby. తల్లి ఏదైనా తిన్నది తల్లికి గాని పడకపోతే అది బిడ్డ మీద కూడా దాని ప్రభావం చూపుతుంది. Yes. 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 Through whatever she has eaten and have a reaction can affect the baby through the milk that baby would have from the mother. ఓ ఆమె తిన్న దాంట్లో ఏదైనా సరే రియాక్షన్ జరిగింది అని అంటే అది బిడ్డ మీద కూడా దాని ప్రభావం చూపుతుంది. Yes. Even so in the local churches. ఆ రకంగానే స్థానిక సంఘాల్లో. When their leaders are feeding on other stuff. స్థానిక సంఘ కాపర్లు వేరే రకమైనటువంటి ఆహారం బోధిస్తుంటే. You know, feeding on things which are spurious. అది భయంకరమైనది పనికిరానివి కానీ తినిపిస్తుంటే. Not careful in what they are nourishing or feeding on. ఏమి తినిపిస్తున్నారో ఏమి బోధిస్తున్నారో విషయంలో వారు జాగ్రత్త తీసుకోకపోతే. Not careful. జాగ్రత్త తీసుకోకపోతే ఇన్ వాట్ దే ఆర్ ఫీడింగ్ విత్ ఇన్ దేర్ ఓన్ లైఫ్ వారి సొంత జీవితంలో ఏం తింటున్నారో వారు చూసుకోకపోతే ఇఫ్ దే ఆర్ ఫీడింగ్ ఆన్ సంథింగ్ రాంగ్ అండ్ స్పూరియస్ వారు తప్పుడు విషయాలు తింటే త్రాగితే ఇట్ కెన్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ వారిని వారి మీద ప్రభావం చూపించడమే కాకుండా బట్ ఇట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ the saints in the local ఆ స్థానిక సంఘములనటువంటి విశ్వాసుల మీద కూడా ప్రభావం చూపుతుంది. You know, and I'm really concerned about even our own churches. మన సహవాసులన సంఘాల గురించి కూడా నాకు ఎంతో చింత కలిగి ఉన్నాను. Where, you know, we as brethren and leadership can be men who have authority
But we are no fathers and mothers in any way. Sangha kaparulaga mana degara adhikaram unduchemo gaani manamu thallullaga thandrullanti hrudayanni kaligi lekunda undadam adi chala dukkakaramainadi vishadakaramainadi. You know, this is something I shared also on Tuesday when we had the elders Zoom meeting. Sangha kaparla Zoom meeting mangalvaram jariginappudu varatho kuda panchukunnani vishayanni. You know, God has not called us to be just administrators and managers and treasurers. Edo devudu manlanu administrator laga manager lagana koshadhikarulaga pilavaledu. The Father has got all these responsibilities. Tandri degiri ivanni baadhyathulu untayi. You know, but primarily he is a father. Pradhamikanga atadu tandri anadu marchipokoddu. Yes, that's very important. Adi chala pramukhyam. And also a mother in that sense. Maro vaatlu cheppalante thalli kuda nayana. Every local leadership, you know, has this responsibility to nurse and care for the flock of God. Devuni mandaku chakkati paalu traginchali manchi aaharam pettali varu kaapadali badraparchali. So I would like to say that, you know, today we see authority is abused and misused. Ee rojuna adhikaramu tappuga vaadabadutundi adi durviniyogam chestunnaru chala dukkakaramaina vishayam. And so some of this truth of submission, authority, you know, all these things are thrown away from the church. Ee rakanga sanghallo nunchi lobaduta adhikaramu anevi teesi bayata padesaru. But we see in God's word, gaani devuni vakyamlo kanapadutundi, that this is the truth, idi satyam, that was practiced in the early church. Aadi sanghamlo veetini abhyasincharu. This is the principle of God. Idi devuni yokka niyamamu. We cannot throw this away. Deeni bayati mana padeyalem. Because people have abused it. Dani ala durviniyogam cheyalem. So today we find both leaders and the saints living in a great fear about these principles. Ee naadu sevakulu vishwasulu ee niyamam vishayamlo bhayabheetulai unnaru. But remember this. Oka vishayam gnyapakam chesukondi. That without authority there can be no formation of adhikaram lekunda jeevithamlo Kristu jeevitham erpadadu. Without submission there can be no formation of lobadakunda yesu prabhu jeevitham erpadadu. You know, and Paul's clear clear words in the book of Thessalonians makes it very very clear. Paulu Thessalonika patrikalo ee vishayalanni kuda chala spashtanga telijesadu priyulara manam vinali. You know, so we see that Paul made great sacrifices. Paulu goppa thyagalu chesadu veer nirminchadamlo. Yes, he says you are witnesses. Mere daniki sakshyam cheppagalutunnadu. You will remember how we dealt with each of you personally. Vyaktigatanga prati vaari vishayam enta jagratha teeskunna meer erugudru. Yes, so besides making sacrifices, yagalu cheyadu maatrame kaakunda, having patience, sahanam kaligi undadu maatrame kaakunda, and giving nourishment, variki poshinchadu maatrame kaakunda, a mother also protects the child. Aa biddanu talli kaapadutundi. Yes, mother protects the child. Talli biddanu bhadraparustundi. Concerned about the child's protection. Bidda yokka bhadrata gurinchi ento chinta kaligi untundi. How clearly it is manifested, how evident it is in Paul's letters to different churches. Itara sanghala vishayamlo Paulu ee patrikala dwara aa vishayanni enta spashtanga telijestunnadu. Even his letter to the church in Corinth. Corinthilo unnatundi sanghani kodi vishayanni raastunnadu aina. You know, I am afraid. Nenu cheptunnadu athunu nenu bayapadutunnanu. I have espoused you to one husband. Memmalanu oke oka vyaktiki pradhanam chesanu. I am fearful of you now. Ippudu ee vishayamlo nenu bayapadutunnanu. See, look at his concern and care for the flock of God. Devuni manda vishayamlo chinta aa yokka bhadrata chudandi. Concerned about the protection. Vaari bhadrata vishayamlo ento chinta kaligi unnadu. Yes. You may have 10,000 teachers. Meeku 10,000 mandi bodhakulu undochu. But I am your father who have begotten you in Christ. Kristu nandu mimmalu kanna tandrini nenu. You know, so this is very important. Idi chala pramukhyam. As I said, today there are so many babysitters. Ee rojuna aneka mandi aayalaga pan chestunnaru sangha kaaparulu. You know, but few mothers. Koddi mandi maatrame tallillaga unnaru. The babysitters also got an authority. Aayala daggara kuda adhikaram untadandoi. But the authority of the mother is so different. Talli yokka adhikaram chala vere ga untadi. No, that's very very important. Idi chala pramukhyam priyulara. You know, when we turn to
the scriptures, లేఖనాలు మనం చూసినప్పుడు, you know, there's an incident in the life of King Solomon. రాజైన సొలొమోను సమయంలో ఒక ఘటన జరిగింది. Most of us know this story. మన అనేక మంది తెలిసి విషయం. But there may be some who do not know this. కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. అందుకు వారి కోసం చెప్తున్నాను. You know, about two women who had difficulty. ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వారి మధ్యలో ఒక ఇబ్బంది వచ్చింది. You know, first Kings chapter 3. మొదటి రాజులు 3వ అధ్యాయం. త్వరగా ప్రారంభించుదాం. You know, there may be some who are not very familiar with that, but so I need to read a couple of verses. I don't think we can go any further today for want of time. సమయం లేదు కాబట్టి ఇంక ముందుకు వెళ్ళలేము. ఇక్కడ ఆగుతాం. Yes. First Kings chapter 3. మొదటి రాజులు 3వ అధ్యాయం. We will read only in English, please, English, not in Hindi. English lo maatrame chadutaru. Telugu lo meer follow avandi. Then came there two women that were harlots unto the king. 16 వచనం నుంచి చదువుతున్నారు. 16 వచనం నుంచి 28వ వచనం వరకు. And one woman said, O my lord, I and this woman dwell in one house, and I was delivered of a child with her in the same house, in the house. Verse 17, 18, and it came to pass the third day after that I was delivered, that this woman was delivered also. And we were together. There was no stranger with us in the house, save we two in the house. And this woman's child died in the night, because she overlaid it. And she arose at midnight and took my son from beside me while thine handmaid slept, and laid it at her bosom, and laid her dead child in my bosom. And when I arose in the morning, I gave to give my child suck, behold, it was dead. But when I had considered it in the morning, behold, it was not my son which I did bear. And the other woman said, Nay, but the living is my son, and the dead is thy son. And this said, No, but the dead is thy son, and the living is my son. Thus they spake before the king. Then said the king, The one saith, This is my son that liveth, and thy son is the dead. And the other saith, Nay, but this son is the dead, and my son is the living. And the king said, Bring me a sword. And they brought a sword before the king. And the king said, Divide the living child in two, and give half to the one and half to the other. Then spake the woman whose living child was under the king, for her bowels yearned upon her son. And she said, O my lord, give her the living child, and in no wise slay it. But the other said, Let it be neither mine nor thine, but divide it. And the king answered and said, Give her the living child, and in no wise slay it. She is the mother thereof. You know, and from this incident, ఈ యొక్క ఘటన ద్వారా, you know, we can see one thing very clearly. ఒక విషయం చాలా స్పష్టంగా చూడొచ్చు. The true mother, నిజమైన తల్లి ఎలా ఉంటుందో, cares for the child. తన బిడ్డ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. Paul was willing. పౌలు ఇష్టపడుతున్నాడు. To give not only the gospel. సువార్తను పంచిచ్చడమే కాకుండా వారి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటూ చెప్తున్నాడు. Not only to give them the truth. సత్యం చెప్పడం మాత్రమే కాదు. But he was willing to give his own life as well to the Thessalonian Christians. థెస్సలోనికే సంఘానికి తన జీవితమే సమర్పించుకోవడం సిద్ధంగా ఉన్నాడు. That is the love of a caring mother. ఒక జాగ్రత్త తీసుకునేటువంటి తల్లి యొక్క ప్రేమ అలా ఉంటుంది. You know, Paul's
love for the Thessalonians was so great. తెస్లోని సంఘానికి తనకు ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. తన జీవితాన్ని ఇచ్చాడు. మనం చదువుతున్నాం కదా ఇక్కడ, తన జీవితాన్ని అప్పగించేసుకున్నాడు. సమయం అయిపోయింది, నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను. దేవుని చిత్తమైతే అర్థం చేసుకోండి. దిస్ ప్రిన్సిపల్ is very important for every local church. ఈ నియమాలు ప్రతి స్థానిక సంఘానికి ఎంత అవసరమై ఉన్నాయి. Brethren, in responsibility, సేవలో ఉన్నటువంటి సేవ, we have to be delivered of every fear. ప్రతి భయం నుంచి మనం విడుదల పొందాలి. We have to be open for changes in their own lives. తమ సొంత జీవితాల్లో మార్పు కోసం, to be mothers and fathers. తల్లులుగా తండ్రులుగా ఉండడానికి హృదయం తెరుచుంచాలి. Not merely administrators and managers and treasurers. Manager laga, koshadikar laga, administrator laga unte saripadu. Not to be mere preachers and teachers. Kevalam bodhakulu laga, prasangikulu laga unte saripadu. And the saints of God, devuni parishuddulu, should also overcome every fear. Varu kuda prati bhayanni jayinchali. And know that submission and authority, they are necessary in our lives as members and disciples in the local church. స్థానిక సంఘాల్లో ఈ లోబడుట, అధికారం కింద ఉండుట అనేది చాలా అవసరమని గ్రహించాలి. Only then there can be formation of life. అప్పుడే మన జీవితం క్రీస్తు జీవితం ఏర్పడుతుంది. Only then there will be a growth. అక్కడే అభివృద్ధి అనేది జరుగుతుంది. Paul says to Timothy. Paul తిమోతి చెప్తున్నాడు. Timothy, I have committed, deposited this in. తిమోతి, నీలో నేను డిపాజిట్ చేశాను. Feed on it. Feed on your own life. నీ సొంత జీవితంలో దాన్ని తినిపిస్తా ఉండు. And nurse new ones. కొత్త వారికి కూడా పోషించి తినిపించు. And when they grow, వారు ఎదిగినప్పుడు, they will also nurse others. వారు ఇతరులకు పోషించాలి. Remember therefore, కాబట్టి జ్ఞాపకం చేసుకో, what we feed on, మనం ఏం తినిపిస్తున్నామో, is going to affect the hungry souls in the local church. స్థానిక సంఘంలో ఆకలి ఉన్న వారి మీద ఏ రకంగా ప్రభావం చూపుతుందో. Oh my God, really deliver us. ప్రభు మనల్ని విడిపించును గాక. As brethren in responsibility, బాధ్యతలు కలిగిన సేవకులంగా, and also as saints and believers in the local church, స్థానిక సంఘాలు విశ్వాసులంగా ఉన్న మనం కూడా, may God help, ప్రభు మనకు సహాయం చేయును గాక. Let the truth prevail, సత్యం ప్రబలును గాక. And let the truth bring changes and deliverance in our lives, సత్యం మనలకు విడుదల దయచేయును గాక. The Lord Jesus said, ye shall know the truth, ప్రభు అన్నాడు కదా, సత్యం మీరు ఎరుగు తెలుసుకున్నప్పుడు, shall make you free, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. When shall it happen? ఎప్పుడు జరుగుతుంది? When we obey. మనం లోబడినప్పుడు, విధేయత చూపు, సత్యం విన్నంత మాత్రం కాదు, సత్యమునకు విధేయత చూపినప్పుడు జరుగుతుంది. ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుని వాక్యం మన జీవితంలో ప్రవేశించును గాక. మేము ఎన్ని మీ జీవితంలో చేసాం, దేవుని విషయాల్లో మీరు నడవాలని ప్రభు మనకు సహాయం చేయను గాక.